నీగూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఎవరు కొట్టారు ఏయ్ ఎవరో కొట్టిందా ఏమైందమ్మా ఈనాడు చిన్నబోయాడే సూర్యుడు కలకలలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు చెయ్యి ఆపు ఇంకా నీ అదే ఎక్స్ప్రెషన్లో నువ్వు చూడలేకపోతుందా మరి దారుణమునేమో నిజంగా ఏమైంది అంత డల్గున్నావా ఏం లేదు మా మా పిల్లతో నిన్ను ఆగలేకపోతున్నానరా ఏ పిల్లతో మా పాప మా డార్లింగ్ నా దిల్కి తొడక నా జాను చాలా మందిని పరిచయం చేసాను ఎవరు గుర్తురా నీకు ఆడు గుర్తొస్తారులే జాను జాను ఓకే సర్లే కానీ ఏంటి విషయాలు ఏంటి సంగతిలో ఏముంది మావా నేను టీవీ చూసాను నేను టీవీ చూస్తే మెయిన్ మ్యాటర్ మనం మాట్లాడుకుంది దీంట్లో మన డిటెక్టివ్ చేసిలా మొన్న గణేష్ గణేష్ నాకు భలే ఇప్పుడు చూసినా తలుచుకుంటే భలే నవ్వు వస్తుంది ఒక ప్రముఖ టీవీ ఛానల్లో ఒక చిన్న డిబేట్ లాగా కూర్చొని మాట్లాడుకున్నారు ఎవరెవరు గణేషు సంజన ఫస్ట్ ఎలిమినేట్ అయ్యి పిల్ల మాధవి లత ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు అయ్యే కదా ఉంటుంది అయితే సో అయితే గణేష్ సన్నగా అయిపోయాడు మామా హీరోకి నేను ట్రై చేస్తున్నాడంట అవును మన రాజమౌళి గారు పూరి జగన్నాథ్ అందరూ వెయిటింగ్లో ఉన్నారు మన డేట్స్ ఖాళీలే ఉంట ఏమోలే ట్రై చేస్తున్నాడేమో ఏందిరా ట్రై చేస్తుంది మసాలోడా ఏంది ట్రై చేస్తుంది నా తెలియక అతను హీరో అంటే మామూలు విషయమా మనోడు కామెడియన్కి అయితే పనికి వస్తాడు ఎందుకంటే అంత సీరియస్ డిటెక్టివ్ రోల్నే మనోడు చాలా కామెడీ చేశాడు నిజం చెప్పాలంటే సో గణేష్ కామెడియన్గా సెట్ అవుతారు నేను అదే అనుకుంటున్నా అయితే ఇప్పుడు బిగ్ బాస్ మంచి ఫేమ్ వచ్చేసింది బయట ఎక్కడ పోయినా గుర్తుపడుతున్నారు గణేష్ ని సో దీన్నే ప్లస్ చేసుకోవాలని చెప్పి సినిమాలోకి రావాలని ప్లాన్ లో ఉన్నాడంట నైస్ ఐడియా కదా నిజంగా చూసా సో దీని గురించి పక్కన పెట్టేసా సంజన ఏం మాట్లాడేది తెలుసు నిన్న మాట్లాడుతూనే ఉన్నారు లేదు ఎప్పుడు వెళ్ళిపోయినా కానీ మాట్లాడుతూనే ఉంటారు సమ వల్ల ఆమె ఏమైందంటే గణేష్ తో మాట్లాడుతూ ఉంది అసలు గణేష్ నీకు నిజం చెప్ప ఒకటి మన వీళ్ళు సామ్రాటు తేజస్విని ఎలా ఉన్నారు ఇంతకుముందు నువ్వు చెప్పు అర్లే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఏంటి ఒకసారి నువ్వు చెప్పు అని చెప్పి చెప్పింది ఇంకా గణేష్ ఏమంటే లేదు వాళ్ళేమో బాగా వాళ్ళ రిలేషన్ బాగుంటుంది బ్రదర్ అండ్ సిస్టర్స్ లాగే ఉన్నా నాకు అనిపించింది కానీ నేను బయటికి రావడం ఇలా నానా రకాలుగా ఏదో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు కానీ వాళ్ళైతే బ్రదర్ అండ్ సిస్టర్ లాగే ఉన్నారని చెప్పి ఆయన చెప్పుకుంటూ వచ్చాడు ఇవన్నీ పక్కన పెట్టేస్తే అమ్మో సంజన ఏవో మళ్ళీ ఇంకో మాట మాట్లాడింది అసలు నూతన్ నాయుడు ఉండాల్సింది రాజకీయాల్లో కాదు సినిమాల్లో ట్రై చేస్తే డెఫినెట్గా మంచి ఆర్టిస్ట్ అవుతాడు మంచి ఆస్కర్ అవార్డు డెఫినెట్ కొట్టేస్తాడు అన్నట్టుగా చెప్పింది ఆమె ఎందుకంటే మొన్న ఇంతకుముందు డిసార్డర్ ఇది జరిగింది కదా డిస్లోకేట్ అయింది అయితే దానికి ఒక 3 వారాలు రెస్ట్ తీసుకోవాలి మినిమము 3 రోజుల్లో వెళ్ళిపోయాడు ఆయన అంత ఆయన ఇష్టంగా అసలు నూతన నాకు నచ్చలేదు అన్నట్టుగా చెప్పింది అసలుకి డాక్టర్ చెకప్ చేశాడు కదమ్మా అది మనకు తెలుసు కానీ ఆమె ఎందుకు ఇలా మాట్లాడేది నాకు అర్థం కాలేదు సర్లే బయటకు వచ్చి వంద చెప్తారులే కానీ ఇంకా ఒక పక్క సంజన ఏమో నేను బాలకృష్ణ ఎన్టీఆర్ ఫ్యాన్ అండి నేను ఆ మాట చెప్పడంతో నన్ను బిగ్ బాస్ నుంచి బయటికి పంపించిన అని చెప్పుకుంటూ వచ్చింది ఒక ఇంకా ఇట్లా డిబేట్ సాగుతున్నంతసేపు గణేష్ బాగా ఇంటరాక్ట్ అయ్యాడు కానీ ఒక పాయింట్ ఏంటంటే సంజన అనింది ఇప్పుడు మనం కామన్ పీపుల్ కదా బిగ్ బాస్లో ఉన్నాం అంటే కామన్ పీపుల్ వాళ్ళందరూ ఉన్నవాళ్ళందరూ సెలబ్రిటీస్ కదా ఈ లోపల మాధవి లత ఎంటర్ అయిపోయింది అంటే వాళ్ళ సెలబ్రిటీస్ అమ్మ కామన్ పీపుల్గా మీరు కామన్ పీపుల్గా ఉన్నారు వాళ్ళ సెలబ్రిటీస్ కదా వాళ్ళకి మీకు కొంచెం పొంతన అయితే ఉంటుంది కాకపోతే హాయ్ అంటే హాయ్ బాయ్ అంటే అంతవరకు చూసుకుంటారని చెప్పి మాధవి లత అనింది ఈ లోపల గణేష్ అదేం లేదు కదా నాకు అందరూ బాగున్నారు ఇన్ని రోజులు అయితే వాళ్ళతో నేను ట్రావెల్ అయినంటే నాకు అక్కడ నాకు ర్యాప్ బాగా కుదిరింది నన్ను కూడా వాళ్ళు ఈక్వల్గా ట్రీట్ చేశారు వాళ్ళతో పాటు నాకు అతను నాకు ఏం అనిపించలేదు అని చెప్పుకుంటా వచ్చింది మళ్ళీ యాంకరు అడిగారు అనమాట కౌశల్ ఆర్మీ గురించి మీ ఒపీనియన్ ఏంటండి సంజన అంటే సంజన అని అడిగారు మాధవి లతను అడిగారు కౌశల్ ఆర్మీ సూపర్ అసలుకి నేను కౌశల్కే సపోర్ట్ చేస్తానని చెప్పి ఇద్దరు చెప్పారు గణేష్ అంటే ఇంకా అలా అలా ఇంకా మాట్లాడుకుంటా వచ్చాడు సో నేను మెయిన్ అయితే అది జరిగింది మొత్తం డిబేటే నిన్న టీవీ షోలో
సో ఇలా జరిగింది అయితే సో ఇంక బిగ్ బాస్ టూ లో నుంచి బయటకు వచ్చాక ఇంకేముంటది ఏదో మాట్లాడాలి కదా సో ఇంక వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు చెప్పారు సో ఇప్పుడు మనం బాబు గోగనేని గారు కూడా ఏదో చెప్తా ఉన్నారు ఆయనకు తోచింది అని చెప్తా ఉన్నారు అట్లా వీళ్ళు కూడా వీళ్ళు చెప్తా ఉన్నాడు గణేష్ ఆయనకు తోచింది అని చెప్పుకుంటున్నాడు నువ్వు చెప్పినట్టు సినిమా ట్రయల్స్ లో ఉన్నాడు గణేష్ నిజం అది వాస్తవం అది అంత కమెడియన్ గా ట్రై చేస్తున్నాడు లే హీరోగా కాదు కమెడియన్ గా ట్రై చేస్తున్నాడు అదైతే వాస్తవం అది సో ఇంక మనం ఇంకా ఎంతమంది బయటకు వచ్చి ఇంకా బయటకు వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఈ వీక్ ఇద్దరు వస్తారు మనం ఇంకా ఎట్లాంటివి వినాలో ఏమో తెలియదు మనకి సో ముందు ముందు షో జరుగుతా ఉంటే వచ్చి బయటకు వచ్చే వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు కానీ మనం పట్టించుకోవద్దులే ఏదో ఏదో జరిగిపోతా ఉంటది సరేనా సరే ఈ డిబేట్ గురించి అసలు ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఒక మాట అడిగితే పోలా అంతే అడిగేస్తా అడుగు సో గాయ్స్ చూసినారు కదా గత 2 or 3 డేస్ నుంచి ఏదో న్యూస్ ఛానల్స్లో ముందుకు వచ్చేసి ఒక పక్క సంజన గారు ఎట్ ది సేమ్ టైమ్ ఆవిడ పేరు ఇద్దరు ఈ విధంగా ఏదో సంథింగ్ రప్చర్ లాగా ఏదో అవుతుంది సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి అండ్ రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మీరు చేసే ప్రతి ఒక్క వీడియోకి మంచి కామెంట్స్ ఇస్తున్నారు మంచి పాజిటివ్ లైక్స్ ఇస్తున్నారు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ కీప్ సపోర్టింగ్ అస్ ఎప్పటికప్పుడు మీ ముందుకి ఇలా ఇన్నోవేటివ్గా ఏదో ఒక న్యూస్ చెప్తూనే ఉంటాం సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ట్రింగ్ 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 ఏంది మామా గంట గంట కొట్టడం మాత్రం మర్చిపోతుంది ఓ పక్కన నోటిఫికేషన్ బిల్ ఒకటి కనిపిస్తుంది కదా దాన్ని పడేలో ఒకటి పేకండి మేము చేసే ప్రతి ఒక్క వీడియోలో అలా వస్తా ఉంటాయి వస్తా ఉంటాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఆన్ యూట్యూబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా ఆన్ యూట్యూబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా